దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం, నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి వినికిడిలో ఫలింపచేసి నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు ఈరోజున మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి, బహుతరాలకు మనల్ని సంతోష కారణంగా ఆయన చేయబోతున్నారు. బహుతరాలు మీకు దేవుడిచ్చే ఆశీర్వాదం. సంతోషంగా మీరు మీ తరమంతా మీరు సంతోషంగా ఉండే భాగ్యం. మీ తరంతోనే కాదు, మీ తర్వాత మీ కుమారుని తరం లేక మీ కుమార్తె తరం, ఆ తర్వాత వారి కుమారుడు వారి కుమార్తెల తరం, ఆ తరాలు తరాల వెంబడి తరాలు, అలా పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు బహుతరముల వరకు సంతోషానికి కారణంగా మీరు ఉండబోతున్నారు. అలాంటి కృపను మనం పొందబోతున్నాం. విశ్వాసంతో నమ్మండి, మీరు పొందబోయే దేవుని కృప, మీరు పొందబోయే దేవుని వరం అదేంటంటే మీరు సంతోషంగా ఉండే ఆ వరం మీరు పొందబోతున్నారు. అది మీ దగ్గర ఆగదు, మీ పిల్లలకు పిల్లల పిల్లలకు పిల్లల పిల్లలకు బహుతరాలకు వారి సంతోషంగా ఉండటానికి మీరు కారణం కాబోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే అలా అక్షరాల జరిగింది. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తే 26వ అధ్యాయంలో 24వ వచనం, అక్కడ భయంకరమైన కరువులో ఉన్నాడు ఇస్సాకు. ఇస్సాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమంటాడంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. చూడండి చూడండి, అక్కడ అంటున్నాడు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపచేసేదను అని చెప్పాడు. నిజంగా అక్కడ తండ్రి భక్తి, తండ్రి భక్తిని గురించి 5వ వచనంలో అంటాడు, ఎలయనగా నా మాట, అబ్రహాము నా మాట విని నేను విధించిన ఆజ్ఞలను కట్టడలను నియమములను గైకొన్నాడు, అందుకే అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను నీ సంతానాన్ని నేను విస్తరింపచేయబోతున్నాను అన్నాడు. అంటే చూడండి, అక్కడతో కాలేదు, అక్కడ నుండి వాళ్ళ సంతానం కూడా. వాళ్ళ సంతానం ఎవరు? ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, యోసేపు తర్వాత వారి పిల్లలు ఇజ్రాయేలీలు. ఇలా ఈ యాకోబు పిల్లలంతా ఇజ్రాయేలీలందరినీ తరతరాలు నేటి వరకు కూడా వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, వారి సంతోషానికి కారణంగానే ఉన్నాడు. ఈ ఆశీర్వాదం ఎవరు పొందారు అంటే అబ్రహాం పొందాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఏంటంటే, బహుతరాలకు ఆయన ఒక సంతోష కారణంగా ఉండేటట్టుగా దేవుడు అబ్రహామును బ్లెస్ చేశాడు. ఈరోజున ఆ బ్లెస్సింగ్ మనకు కూడా వస్తుంది. మీరు విశ్వాసంతో ఈ వాగ్దానం నమ్మితే, ఆ రోజున అబ్రహాము కష్టాలలో నుండి వచ్చిన బహుతరాలకు ఆయన సంతోషానికి కారణమయ్యాడు. ఈనాటికి కూడా ఇజ్రాయేలీలంతా ఆ యూదులంతా సంతోషంగా బ్లెస్ లైఫ్ వాళ్ళు అనుభవించడానికి గల కారణం అబ్రహాం అయ్యాడండి. అబ్రహామును అంత ఆశీర్వాదానికి కారణంగా దేవుడు చేశాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని శ్రద్ధగా చదివి వాటిని అనుసరించి నడుచుకోవటానికి మనం తీర్మానం చేసుకుంటే, మనకు దేవుడు బ్లెస్సింగ్ ఇచ్చి ఆ బ్లెస్సింగ్ని మన పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లల తరాలకు ఆయన ఇస్తాడు. మనం నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మనం చూస్తాం. అదేంటంటే,
తల్లిదండ్రులు వారు చేసే భక్తికి ప్రతిఫలంగా వారి పిల్లల పిల్లల పిల్లలు 1000 తరాల వరకు నేను వారిని కరుణించి కృప చూపిస్తాను అన్నారు. తల్లిదండ్రులు వారు భక్తిని విడిచి భక్తిహీనులుగా ఉంటే వారి భక్తిహీనతను బట్టి 3-4 తరాల వరకు వారి దోషాన్ని బట్టి పిల్లల మీదకి రప్పిస్తాను ఆ శిక్షను అన్నాడు. అంటే చూశారా, మనం చేసే మంచిని బట్టి భక్తిని బట్టి 1000 తరాల వరకు పిల్లలు అలా దేవుని అనుగ్రహాన్ని పొందుతూ సంతోషం ఉంటారు. ఒకవేళ మనం తేడాగా ఉంటే మనతోనే పోదు, 3-4 తరాల వరకు ఆ శిక్ష పిల్లల మీదకు వెళుతూ ఉంటుంది. కాబట్టి మనం మనతోనే ఏది పోదు, మన నుండి మన పిల్లలు, పిల్లల నుండి పిల్లలు, పిల్లల నుండి పిల్లలు, బహుతరాల వరకు ఉంటుంది. అది మంచైనా అది చెడ్డైనా కాబట్టి చాలా జాగ్రత్తగా మన భక్తిని మనం కాపాడుకొని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవగలిగితే మీతో దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం బహుతరాలకు సంతోషంగా ఉండటానికి మీరు కారణం కాబోతున్నారు. అలా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. బహుతరాలకు పిల్లల పిల్లలు, పిల్లల పిల్లల తరాలకు వీరు సంతోషానికి, ఆనందానికి, ఆశీర్వాదానికి కారణమగునట్లుగా ఈ వాగ్దానం వింటున్న వారందరినీ మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.